Okay, Amma, today I am explaining about DBMS, DDL commands and DML commands. Data definition, DML. DML means data manipulation language and data definition languages. Today I am explaining about commands. Okay, how to start DBMS, what software we are using. Okay, click on start, all programs, MySQL. MySQL command line client software we are using. MySQL command line client. Line client. Click. Okay. We are entering the password. Small letters lo ekitsan password enter cheyandi. Okay. ఇప్పుడు మన మైఎస్క్యూఎల్లో నేను ఫస్ట్ డిఎంఎల్ అండ్ డీడీఎల్ కమాండ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఓకే, మైఎస్క్యూఎల్ అని వచ్చింది అని అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక సిస్టంలో 10 మెంబర్స్ కూర్చున్నప్పుడు సపరేట్ డేటాబేస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సపరేట్ డేటాబేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చున్నప్పుడు నా డేటాబేస్ని నేను, ఓకే, నెక్స్ట్ వాళ్ళ నెక్స్ట్ డేటాబేస్. ఓకే ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ విత్ మై నేమ్ క్రియేట్ డేటాబేస్ నేమ్. ఎవరి పేరు వాళ్ళు ఇచ్చుకోండమ్మా, నా పేరు నేను ఇస్తున్నాను. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ఏంటి అని అంటే నా డేటాబేస్ని నేను ఓపెన్ చేసుకుని అందులో నుంచి నా ప్రోగ్రామ్స్ సేవ్ చేసుకుంటాను. మీరు రాసింది రైట్ ఆర్ రాంగ్ అనేది ఇక్కడ చెప్తూ ఉంటుంది. ఓకే అని వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ నేను నెక్స్ట్ డే వచ్చాను, నా డేటాబేస్లో నేను నా సాఫ్ట్వేర్ నేను యూజ్ చేసు నా సాఫ్ట్వేర్లో నా డేటాబేస్ని ఎలా యూజ్ చేసుకుంటాను అని అంటే యూస్, ఏదైతే డేటాబేస్లో నేమ్ ఇచ్చారో అది నేమ్ సెమీ కోలన్ కంపల్సరీ. ఓకే, డేటాబేస్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్తో మీరు ఇచ్చుకున్నప్పుడైతే అగైన్ యూస్ మీ నేమ్. ఓకేనా, అలా ఇవ్వాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. హౌ టు క్రియేట్? ఓకే, టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్, ఏ టేబుల్ అమ్మా? స్టూడెంట్ టేబుల్. క్రియేట్ టేబుల్ స్టూడెంట్. ఓకే, స్టూడెంట్. స్టూడెంట్ ఈజ్ ద ఎంటిటీ. ఓకే, స్టూడెంట్ ఈజ్ ద ఎంటిటీ. విఆర్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అని అంటే యాట్రిబ్యూట్స్ని ఫిల్ చేస్తున్నాం. స్టూడెంట్ రోల్ నెంబర్ ఉంటుంది, స్టూడెంట్ నేమ్ ఉంటుంది, స్టూడెంట్ సబ్జెక్ట్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, మదర్ నేమ్ ఉంటుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఒకటి మాత్రం తీసుకుంటున్నాను, కొన్ని 3 ఫీల్డ్స్ మాత్రమే తీసుకుంటున్నాను, అంటే 3 యాట్రిబ్యూట్స్ తీసుకుంటున్నాను. స్టూడెంట్ రోల్ నెంబర్. ఓకేనా, స్టూడెంట్ రోల్ నెంబర్ ఇట్లానే ఇవ్వచ్చు, లేదంటే స్టూడెంట్ అండర్ స్కోర్ అని ఇవ్వాలి. స్టూడెంట్ అండర్ స్కోర్ రోల్ నెంబర్ అని ఇవ్వాలి. కానీ ఇక్కడ స్పేసెస్ని, స్పేసెస్ అనేది నాట్ అలౌడ్. ఇందులో స్పేసెస్ ఇవ్వకుండా ఉండాలి, స్పేసెస్ ఇచ్చైనా ఉండాలి, ఇవ్వకుండా అండర్ స్కోర్ అనే పెట్టాలి. ఓకే, స్టూడెంట్ రోల్ నెంబర్, రోల్ నెంబర్ అనేది ఇంటీజర్ ఆర్ వార్కార్ ఎలా అయినా పెట్టచ్చు. వార్కార్కి సమ్ డిజిట్స్ ఇచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ స్పేసెస్ ఇవి కూడా నాట్ అలౌడ్, స్పేసెస్ అవి ఇవి కూడా నాట్ అలౌడ్. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నేమ్ కూడా వార్కార్ సమ్ లెంత్ 10 అప్ టు లిమిట్. ఈ లిమిట్ అనేది అప్ టు 30. ఓకే, అగైన్ కామా. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ ఫోన్ నెంబర్. ఓకే, వార్కార్ సమ్ 15 ఆర్ ఎంత ఒకంత నెంబర్ ఇవ్వండి. క్లోజ్ చేసేసాను. ఒక ఓన్లీ 3 యాట్రిబ్యూట్స్ యూజ్ చేసి చెప్తున్నాను. ప్రెస్ ఎంటర్. ఓకే, ఇక్కడ మీరు కరెక్ట్గా చేశారనేది చెప్తుంది. అండ్ అగైన్ ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఒక్కొక్కల స్టూడెంట్స్ ఏం, మన దాని మన క్లాస్లో 10 మెంబర్స్ ఉంటే 10 వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాము. ఇన్సర్ట్ ఎందులోకి ఇన్సర్ట్ చేస్తున్నాం మనము? ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్, స్టూడెంట్ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నాం. స్టూడెంట్కి ఇన్సర్ట్ చేస్తున్నాము. స్టూడెంట్ ఇక్కడ ఏమేమి ఇచ్చామో అవన్నీ. స్టూడెంట్ రోల్ నెంబర్ అన్నాం. ఫస్ట్ రోల్ నెంబర్ అంటే 501. ఓకే, అగైన్ కామా. నేమ్, నేమ్ ఎప్పుడైనా సరే డబల్ కొటేషన్స్లో నేమ్ సమ్
something ఏదో ఒక నేమ్ ఇవ్వండి again comma phone number ఓకే మన మిస్టేక్స్ చేస్తే మనకి ఇలా చూపిస్తూ ఉంటుంది మన అప్ అండ్ డౌన్ యారోస్ ప్రెస్ చేస్తూ ఉంటే మనం ప్రీవియస్ టైప్ చేసిన వస్తాయి మనకి ఒకసారి చూడండి అమ్మా ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ ఓకేనా ఇందాక వాల్యూ అని ఇవ్వలేదు అందుకనే మిస్టేక్ వచ్చింది మనం నేమ్కి మాత్రం సింగిల్ కొటేషన్స్ ఇస్తాము సెమీకోలన్ ఇక్కడ మనం ఎర్రర్ చేస్తే చెప్తుంది వన్ రో ఎఫెక్టెడ్ అంటే ఒక్క పర్సన్ ఎంటర్ అయింది మనం అప్ అండ్ డౌన్ యారో ప్రెస్ చేస్తే మనం ఎడిట్ చేసుకోవచ్చు రూల్ నెంబర్ 2 ఓన్లీ 3 మెంబర్స్ ఇస్తాను అన్నీ ఎంటర్ చేస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది again second insert and last one okay press enter ఓకే ఇప్పుడు మనం ఎన్ని ఏమేమి క్రియేట్ చేసాం చెప్పండి క్రియేట్ చేసాము వాల్యూస్ని ఇన్సర్ట్ చేసాం స్టూడెంట్లో వాల్యూస్ రూల్ నెంబర్ 1వి రూల్ నెంబర్ 2వి రూల్ నెంబర్ 3వి ఇన్సర్ట్ చేసాం ఇన్సర్ట్ ఏమేమి చేసామో అవన్నీ మనకి రావాలి అని అంటే క్వరీ ఏంటి అని అంటే ఇలా ఇచ్చే వాటన్నిటిని క్వరీ అంటాం ఓకేనా క్వరీ సెలెక్ట్ స్పేస్ స్టార్ ఓకే సెలెక్ట్ స్పేస్ స్టార్ ఫ్రమ్ ఏ టేబుల్ మనం ఇచ్చింది స్టూడెంట్ టేబుల్ స్టూడెంట్ సెమీకోలన్ కంపల్సరీ ఓకే ప్రెస్ ఎంటర్ ఓకేనా దిస్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ టేబుల్ ఓకే అండ్ అగైన్ మనం దీని నుంచి అప్డేట్ చేయొచ్చు అప్డేట్ అండ్ రీనేమ్ డిలీట్ ఓకే ఇవన్నీ మనం చేయొచ్చు దిస్ ఈజ్ ద ఫస్ట్ టేబుల్ ఓకేనా ఫస్ట్ టేబుల్ ఆఫ్ మై ఎస్క్యూఎల్ అట్లా ఎన్ని ఫీల్డ్స్ అయినా మనం ఎంటర్ చేయొచ్చు ఓకేనా దిస్ ఈజ్ ద టేబుల్ ఆఫ్ క్రియేషన్ టేబుల్ ఆఫ్ స్టూడెంట్